బంగారు తెలంగాణ సాధించుకోవాలి బంగారు తెలంగాణగా మార్చుకోవాలి అని ఏదైతే ఉద్యమ సమయం నుంచి ఆనాటి ప్రజా నాయకులు ఉద్యమంలో ఉన్న వాళ్ళంతా మాట్లాడారో నిజంగా అది ఈరోజు తెలుస్తోంది కొన్ని కొన్ని విషయాలు బయటకు వస్తుంటాయి బంగారు తెలంగాణ ఎవరికి బంగారాన్ని మిగిల్చింది అనేక పథకాల ద్వారా అంటే ప్రభుత్వంలో ఉన్న నాయకులు కావచ్చు లేదంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు బంగారు జీవితాలుగా బంగారు బంగారు తెలంగాణ అని చెప్పి మార్చుకున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి అనేది ఈరోజు ప్రధానంగా వినబడుతుంది పబ్లిక్ నుంచి ఎందుకంటే తవ్వే కొద్దీ తిమింగళాలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు రెరా రెరా డై రెరా సెక్రటరీగా ఉన్న ఈయన శివ బాలకృష్ణ అక్రమ ఆస్తుల చిట్ట ఆయన అసలు ఎవరికి బినామీగా ఉన్నాడు అని ఈయన దగ్గర నుంచి మొదలు పెడితే ఈ తీగ లాగితే ఏకంగా మాజీ సిఎస్ సోమేష్ కుమార్ దగ్గర నుంచి ఈ డొంక కదిలిన పరిస్థితి ఉంది కేవలం అంటే ధరణి అనే ఒక పోర్టల్ తీసుకొచ్చి ధరణి ద్వారా ఇక్కడ భూములు అన్నీ కూడా చక్కగా ఒక మంచి పేరు పెట్టడం ధరణి అనేది చక్కటి పేరు భూమాత పేరు భూమికి సంబంధించిన పేరు పెట్టారు అని అందరూ అనుకున్నారు కానీ ధరణితో ఎవరి భూములు ఎక్కడున్నాయి ఎవరి భూముల లెక్క ఏంటి ఎవరి భూముల లెక్కల్లో లేవు ఏ భూములను అయితే स्वाहा चेय అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది ధరణిలో ఎన్నో ఏళ్ల క్రితం వదిలేసుకున్న వాళ్ళది అలాగే ఈరోజు గాల్లో కలిసిపోయినట్టుగా అయిపోయింది అనేది అనేక మంది రియల్టర్లు కానీ లేదంటే ప్రజలు కానీ ఈరోజు ఆ భూముల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ చెబుతున్న అనేక అంశాలు అసలు ధరణిలో ఉన్న లోపాలు ఏంటి వాటి సమస్యలు ఏంటి అనేది చాలా మంది చదువుకున్న వాళ్ళకి ఈ భూముల లావాదేవీల్లో ఉన్న వాళ్ళకి తప్పితే సామాన్యులకు తెలిసే అవకాశం కూడా లేదు అలాంటి ధరణి రూపకర్తగా సోమేష్ కుమార్ గారికి చాలా పెద్ద పేరే వచ్చింది ఒక రకంగా వ్యతిరేకమైన పేరు విమర్శించే పేరు ఇంకాస్త ఎక్కువే వచ్చిందని చెప్పాలి అలాంటి సోమేష్ కుమార్ గారి దగ్గర ఈ రోజు శివ బాలకృష్ణ దగ్గర నుంచి తీగలాగితే ఆయన దగ్గరికి డొంక కదులుతున్న పరిస్థితి ఉంది ఏంటంటే యాచారంలో అలాగే కొత్తపల్లిలో రెండు చోట్ల కూడా అంటే ఫార్మాసిటీ వస్తుంది అని చెప్పి యాచారంలో ఇరవై రెండు వేల పద్దెనిమిదిలోనే అంటే రా వస్తుంది అని తెలిసి ముందుగానే అక్కడ ఇరవై ఐదు ఎకరాల పంతొమ్మిది గుంటల ఆ ల్యాండ్ని ఆయన కొనుక్కున్నారు దాదాపుగా నలుగురు రైతుల నుంచి కొనుగోలు చేశారు క్విడ్ ప్రోకో ద్వారా కొనుగోలు చేశారు ఏకంగా అంటే మళ్ళీ ముందే అంటే అక్కడ వస్తుంది అని తెలిసి ముందుగానే అక్కడికి వెళ్ళి ఆయన కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది దానికి ఆయన రెండు లక్షలే ఎకరానికి చెల్లించారు నలుగురు నలుగురు రైతుల దగ్గర కొన్నారు ఆయన భార్య పేరిట ఆయన పేరిట కొత్తపల్లిలో ఇరవై ఐదు ఎకరాలు అలాగే యాచారంలో ఇరవై ఐదు ఎకరాలు ఇంకా లెక్కకు మించిన ఆస్తుల చిట్టా అయితే ప్రస్తుతానికి అధికారులు విప్పుతున్నట్టుగా కనబడుతుంది ఒక సోమేష్ కుమార్ వెనుక ఇంత జరిగింది అంతేకాదు దాదాపుగా దీని మీద నెలకి ఆయన మూడు లక్షల వరకు కూడా ప్రతి ఇరవై ఐదు ఎకరాల చోట మూడు లక్షల పైజీలకు రైతు బంధు కింద కూడా తీసుకుంటున్నారు పోనీ ఆయన వ్యవసాయం చేస్తున్నారా అంటే ఆయన కొన్న ప్రదేశం అంతా కూడా రాళ్ళు రప్పలతో కొండ ప్రాంతంలాగా ఉన్న ప్లేస్ అనమాట ఇది జరిగింది బంగారు తెలంగాణ అని పదేళ్ల నుంచి సాధించుకొచ్చిన తెలంగాణలో మాట్లాడుతున్న అనేక గొప్పల గురించి మనం మాట్లాడుకుంటే అధికారులు ఎంత తిన్నారు ఏ విధంగా ఈరోజు దారి మళ్ళింది బంగారు తెలంగాణలో ముక్కలు ముక్కలుగా అనేది చర్చించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి